దళిత హిందూపై ఎంఐఎం నేత అబ్బాస్ సమీ, ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు కరీంనగర్ జిల్లా బజరంగ్ దళ్ కో కన్వీనర్ కన్నం శంకర్. అబ్బాస్ సమీతో పాటు ఆయన అనుచరులపై పీడి యాక్టును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయంలో సిపి చొరవ చూపించాలని కోరారు. గాయపడ్డ భరత్ రామగుండంలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడని, అక్కడే ఉంటున్న ముస్కాన్తో పరిచయం ఏర్పడిందన్నారు. వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీసిందని, గత సంవత్సరంన్నర కాలంగా ప్రేమించుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా ముస్కాన్ సిద్దిపేటలోని తన అక్క ఇంటికి వెళ్తూ భరత్కు ఫోన్ చేసి తన బసంత్ నగర్లో బస్ దిగుతానని, తనను పికప్ చేసుకోవాలని కోరిందన్నారు. ఇలా ఇరువురు కరీంనగర్కు చేరుకోగానే వారిని వెంబడించిన అబ్బాస్ సమీ అనుచరులు రేకుర్తి వద్ద దాడికి పాల్పడ్డారని, అబ్బాస్ సమీ ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాధితుడి అన్న బజరంగ్ దళ్ను సంప్రదించాడని, విషయం తెలుసుకున్న మేము సిపి సహకారంతో త్రీటౌన్ పోలీసులతో వెళ్లి భరత్ను బయటకు తీసుకొచ్చామన్నారు. అనంతరం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. దళిత హిందూపై దాడికి పాల్పడ్డ అబ్బాస్ సమీ, ఆయన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిహెచ్సి బజరంగ్ దళ్ నాయకులు సిపి ప్రత్యేక చొరవ తీసుకుని పీడి యాక్ట్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్కు చెందిన భరత్ అనే యువకుడు రామగుండంలో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే రామగుండానికి చెందిన ముస్కాన్ ముస్లిం అమ్మాయి, వీరిద్దరూ గత సంవత్సరంన్నరగా ప్రేమించుకుంటున్నారు. ముస్కాన్ తన అక్క ఇంటికి సిద్దిపేట వెళ్తుండగా రామగుండంలో బస్ ఎక్కి భరత్కి ఫోన్ చేసి రమ్మని, బసంత్ నగర్లో దిగుతాను నువ్వు రా అని చెప్పింది. భరత్ అక్కడికి వెళ్ళి ముస్కాన్ను తీసుకొని కరీంనగర్లోని రేకుర్తి తన ఫ్రెండ్ వద్ద డబ్బులు తీసుకోవడానికి వస్తుండగా బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద నుండి భరత్ని బైక్పై వెళ్తుండగా వాళ్ళందరినీ నలుగురు వ్యక్తులు వాళ్ళిద్దరిని ఫాలో చేసి రేకుర్తి వెళ్ళిన తర్వాత ఆరుగురు ముస్లిం యువకులు వీళ్ళిద్దరిపై దాడి చేయడం జరిగింది. అతన్ని కొట్టి బైక్పై అబ్బాస్ సమీ మాజీ డిప్యూటీ మేయర్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి, ఆఫీస్కి తీసుకొని వెళ్ళి అక్కడ దాదాపు 3 గంటలకు పైగా చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది. వాళ్ళ అమ్మానాన్నను పిలిపించి కూడా చెప్పులతో కొట్టిపించి దాహమవుతుంది నీళ్ళు ఇవ్వమని అడిగినందుకు యూరిన్ పోస్తాం తావురా అని, నువ్వు మా ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తావా యూరిన్ పోస్తాం తావు అని కూడా అనడం జరిగింది. స్నేహితులు కానీ క్లాస్మేట్స్ కానీ దగ్గర ఎక్కడ కానీ ఇట్లా కనబడ్డప్పుడు ఇదే విధంగా ఒక వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి చంపుతాని బెదిరించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవి కూడా వెలుగులోకి రాలేదు. ఈ యొక్క భరత్ అనే వ్యక్తి ద్వారా ఈ యొక్క సంఘటన, అబ్బాస్ సమీ అనే వ్యక్తి యొక్క ఆగడాలు, వారి దుర్మార్గపు పనులు బయటకు రావడం జరిగింది. దీనిపై విశ్వహింద పరిషత్ బహిరంగ దళ్ సిపి సారికి కంప్లైంట్ చేసి సిపి సారు వెంటనే సానుకూలంగా స్పందించారు. దీనిపై మన యొక్క హిందూ సమాజం ఆలోచించాలి. 2 సంవత్సరాల క్రితము ఇదే ముస్లిం అమ్మాయి అశ్రీన్ అనే అమ్మాయిని హైదరాబాదులో మన దళిత హిందూ యువకుడు నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వారి అన్న ఇనుప రాళ్లతో దాడి చేసిన ఘటన వెలుగు చూడడం జరిగింది. అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఈ యొక్క మతోన్మాద గుండాలు ఈ విధంగా దాడులు చేసి విచక్షణ రహితంగా హిందూ అబ్బాయిలను, అదేవిధంగా హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు చేసుకుంటే బలేది హిందూ అమ్మాయిలే. హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకున్నా, మన ముస్లిము అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకున్నా బలేది కేవలం హిందువులే. దీనిపై సిపి సార్ లోతుగా విచారణ చేసి గతంలో కూడా ఈయన యొక్క దుర్మార్గపు పనుల ద్వారా హిందూ సమాజానికి అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించిండు.